అలాగే ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేసినటువంటి మిత్రులు, అలాగే ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథులు మన రాజరెడ్డి గారు, అలాగే కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మైత్రి కార్మికులతో ఆల్ ది డిస్ట్రిక్ట్ లైన్స్ అందరికీ శుభ స్వాగతం. మిత్రుల, ఒక సాహిత్య సందేశం, ఒక సాంస్కృతిక వారసత్వం, ఒక సేవా వాత్సల్యం, ఒక నాయకత్వ వారసత్వం కలిగినటువంటి క్లబ్బు ఇంతమంది పుట్టపల్లి వారు చెప్పినట్లు అనేక రకంలో ఏ కార్యక్రమాలు ఏం చేసినా నేను చదువుకునే రోజుల్లో కూడా 1980 పూర్వం అనేక నైన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ కనిపించింది ప్రతి చోట. మేము పోతన మంచి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో కావచ్చు, వేరే ఇతరత్ర ఈ కార్యక్రమాలు జరుగుతున్న వరంగల్ నైన్స్ క్లబ్ వారు చాలా సీనియర్ మోస్ట్ లీడర్స్ వాళ్ళు వాటిని ఎంకరేజ్ చేసే దాన్ని కార్యక్రమాలు అందులో నేను భాగస్వామి అయినా కదా. యశమనయుడు దృఢ వృక్షం, ప్రేమలను పూలెత్తవలను నరుల చెమటను కడిసి మూలం ధనం పంటలు పండవలను. ఒక శాశ్వతమైనటువంటి ఆచరణాత్మకమైన ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండాలి నాయకుడైన వాళ్ళు. కేవలం ఆదర్శాలు వదిలించినవి కాదు, దాన్ని ఆచరించి చూపినట్లే ఆ నాయకుడికి చాలా సంవత్సరాలుగా ఆయన ఆదర్శాలు, ఆయన ఆలోచనలు, ఆ మార్గదర్శకాలన్నీ కూడా నెరవేర్చుకుంటారు, ఆ పాటలు నడుస్తారు. సో అది నాయకుడిగా మనం చేయవలసింది పని. దాన్ని ఇంకో మాట చెప్పాలంటే వృక్షధర్మం అంటారు, అందరికీ మనకు తెలుసు. ప్రతి సంవత్సరం కూడా పెద్ద పెద్ద వృక్షాలు మనం చూస్తున్నాం, మామిడి చెట్లు కావచ్చు, నేమ చెట్లు కావచ్చు, 50 సంవత్సరాలు ఎండినటువంటి చెట్లకు కూడా దాని సమయం వచ్చిందంటే కొన్ని కొన్ని చెట్లు ఫిబ్రవరిలో, కొన్ని చెట్లు మార్చిలో, కొన్ని చెట్లు వాటి కాలాన్ని అనుసరించి అవి పుష్పించి ఫలించి సమాజానికి ఒక ఫలాన్ని అందిస్తుంటే, అలాగే ఏదో వయసు పెరిగిందనో లేక ఇంకా ఇక గతంలో చేసిన గొప్పలు చెప్పుకోవడమే కాకుండా ఎవరిగ్రీన్ నాయకుడైన వాడు ఎంతమంది పూరంగా గురించి చెప్పినప్పుడు ఎప్పుడో కంటిన్యూ కావడం, ఇక్కడ కూర్చున్నటువంటి మహానుభావులు ఒక్కొక్కరు ఒక్కొక్క వారి వారి పాదల్లో మంచి నినాదాన్ని తీసుకొని సమాజాన్ని ప్రేరితం చేసి మరి లైన్ గ్రాంట్ ముందుకు తీసుకునేటువంటి గొప్ప వ్యక్తులు ఇక్కడ మనకు ఆశ్రయం ఉన్నారు. వారి యొక్క నినాదాల ప్రభావం కావచ్చు, వారు ఆచరించుకున్నటువంటి మార్గదర్శకాలు కావచ్చు, అది నేటికీ ఆచరణాత్మకంగా ఉండాలి. అటు ఒక శాశ్వతమైనటువంటి ఫలితాలను అందజేయగలిగినటువంటి సంవత్సర కాలంలో ఆ నాయకుడు భావించినట్లే తప్పనిసరిగా ఇంకా రాబోయే కాలంలో కూడా వాటిని అనుసరించే అవకాశం ఉండదు. సో మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఆశీర్వైన పెద్దల యొక్క ఆలోచనలు కావచ్చు, గతంలో వారు చేసిన నినాదాలు కావచ్చు, వారి మార్గదర్శకాలు కావచ్చు, వాటి అన్నింటినీ కూడా తప్పనిసరిగా మేము గుర్తు పెట్టుకొని ఆ దిశలో నడవాలని కోరుకుంటున్నాను. కేవలం ఒక మనిషి గతించిన తర్వాత విగ్రహ రూపంలో ఉండకుండా అవి నిరంతరం నడుస్తూ ఉన్నటువంటి చరిత్రలాగా కనిపించాలి. ఒకసారి అంటారు సార్, ఎక్కడి నుంచో మనం ఒక ప్రాంతానికి వెళ్తున్న సందర్భంలో గారు లీడర్ గవర్నర్ స్థాయిలో మనం చూడడానికి
సందర్భంగా శ్రీ తర్పణి నా తర్పణ విద్యార్థులంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జిల్లా అభయంగా కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నిస్తామని మాకు సరైనటువంటి మీతోనే సలహా ఇస్తూ వారి యొక్క తెలంగాణలో నడుస్తామని ఈ సందర్భంగా స్ఫూర్తి ఆర్థిస్తూ అవగాహన ఇవ్వాల్సిన కోరుకుంటూ మరి ఇలాంటి సమ్మాన కార్యక్రమం ఆమె ఈరోజు మన 11 మంది ఎడిటర్లుంటే కేవలం సుబ్బారెడ్డి గారు మరియు మన గోవింద సార్ గారు మాత్రమే రాలేదు. నేరుగా వచ్చారంటే మన డిస్ట్రిక్ట్ వైజ్ మనపై మనకున్నటువంటి అభిమానాన్ని తెలియజేసినటువంటి భావిస్తున్నాం. ఈ సందర్భంగా మరి అందరం కూడా మరి విడిచేసి గౌరవిస్తూ ఆమె కాలంలో ఒబిడియంట్తో ఉంటూ ముందుకు ఆశిస్తూ సదా యొక్క ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ అన్ని అవసరమైనటువంటి ప్రగతిలో వారికి మరియు శ్రీకాంత్ గారికి ఒక్కొక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ సభాధ్యక్షులు డాక్టర్ శ్రీకాంత్ గారు వెనుకపై ఆశీర్వదైన పెద్దలు మహానుభావులు పెద్దలందరికీ సాయంకాలం నమస్తే. ఇప్పుడు ఎంతో చెప్పాలని ఉన్నా ఏదేదో మాట్లాడుతున్నా సమయం మా చేతులేదు మాట్లాడుతున్నాను. పెద్దలందరూ అనేక విషయాలు చెప్పారు. ఒక విషయం ఏంటంటే గవర్నర్ గారు మన ముందు అభినందన తెలియజేయాలి. ఎందుకు అని మీకు చదువు ఒక పచ్చరావు అనుమానే పడుకుంటున్నాను కాదు. టీడీసీలు అంటే పూర్వం జిల్లా గవర్నర్ యొక్క సన్మాన కార్యక్రమం చేసిన సంప్రదాయం, కానీ దాన్ని ఎవరు చేస్తే బాగుంటుంది నృత్యం చేసి సీనియర్గా పెరిగినటువంటి వరంగల్కు అవకాశం ఇవ్వడం వారి యొక్క ఆలోచన విధానానికి నేను మనస్ఫూర్తిగా అభివృద్ధి తెలియజేస్తున్నా. మీకు నచ్చితే అందరూ చెప్పకుంటున్నాను. థ్యాంక్ యూ. పోతే మనం అందరం కూడా ఈ సంవత్సరం చెప్పలేనందుకు గర్వపడాలి, గర్వించాలి, రోడ్ టు బి లైఫ్. ఎందుకంటే ఒక కుటుంబం ఉండాలనుకోండి, అందరి తల్లిదండ్రులు కుటుంబంగా ఉన్నారు. ఈరోజు మనం అందరూ తెలుసు ప్రక్రియగా ఎన్ని కుటుంబాలలో వారి యొక్క తండ్రిని తాతను గౌరవించి అన్న మాట వింటున్నారు, ఆ మాట ప్రకారం భక్తులు. కానీ ఈ వస్తున్న కుటుంబంలో మన పెద్దల మాట తప్పనిసరిగా మన విని ఆటలు నడుస్తూ ఉన్నాం. మన సంస్థ యొక్క భక్తులు పూర్వ జిల్లా గవర్నర్ ఏదైతే మనకు సలహా ఇచ్చిన తరపుగా నడుస్తాం. మరి అంత మాత్రమే కాదు, వీరి నాయకత్వ పెరుగుదల కూడా ఒక చక్కని వేదిక. నాలాంటి సామాన్యుడు అక్కడెక్కడో కూర్చున్న వాడు ఈ రోజున ఇక్కడ కూర్చొని శుభాకాంక్షలు చెప్పే స్థాయి ఇందులో నాయకత్వ శిక్షణ ఇందులో ఉన్నారు. మరి పెద్దలందరూ కూడా వారు ఎప్పటికప్పుడు ఘోషణ చేసి ఎవరికి ఎప్పుడే అవకాశం ఎలా వస్తుందని చెప్పేసి అలాంటి మార్గదర్శనం చేస్తారు. కాబట్టి ఇంతకుముందు గోపాలరెడ్డి గారు సార్ చెప్పినట్టుగా వేరు వేరే జిల్లాలో వేరే ఉంది, కానీ మన జిల్లా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రత్యేక మన నాయకులందరూ కూడా ఒకసారి అందరం కూడా అభినందన ఇంత చక్కటి మీరు ఎవరికి లేని ఒక మహత్తర అవకాశం నాకు మాత్రమే లభించని గర్వం చెప్తున్నా. ఇక్కడ కూర్చున్న అవకాశం నాకున్నది ఆ దేవుడించే వరంగా భావిస్తూ ప్రత్యేకించి పెద్దలు నారాజరెడ్డి గారు మన అందరికీ ఒక ఆదర్శ లైను. వారు ఇంకా కూడా ఆరోగ్యంగా ఉండి మరి శత వసంతా ఈ క్లబ్కు వచ్చిన విధంగా వారు సభకు నమస్కారం. ఈరోజు మన ఆనరింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ గారు, వేదికపోయినటువంటి టీడీజీ పెద్దలు, వేదిక ముందున్నటువంటి ల్యాండ్ లీడర్స్, రెడీ ల్యాండ్ లీడర్స్ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. మనం మన టీడీజీలను సన్మానించుకునేటువంటి అవకాశం మనకు కలిగినందుకు ఈరోజు మనకు చాలా ముఖ్యమైన దినంగా మనం భావించాము. ఫ్రెండ్స్, మరి వారంతా కూడా చాలా చక్కగా మన జిల్లాను ముందుకు తీసుకెళ్తే ఈరోజు వారు చేసినటువంటి బీజాలు
వారు చేసినటువంటి అభివృద్ధి లైనిజం అభివృద్ధిని మనం అందరం ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. పిడిజీ వారి వెనకాల వారు అమూల్యమైనటువంటి సమయాన్ని వారి భార్య వారి కుటుంబానికి త్యాగం చేస్తూ మన లైనిజం కు వారు సమయం ఇస్తూ అదేవిధంగా వారి లోపల ఉన్నటువంటి అపారమైనటువంటి జ్ఞానాన్ని మనందరికి అందిస్తూ అదే విధంగా వారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అందేసారి చూస్తే చాలా అనుభవజ్ఞులు వేదిక మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వారి వారి ప్రొఫెషన్ లో అందరూ నిష్ణాతులే. మరి వారు అలాంటి గొప్ప నిష్ణాతులు మన లైనిజం కు వారు టైం టాలెంట్ ప్రెజర్ అన్ని కూడా ఇచ్చారు. వారు ఆ విధంగా చేయడం వల్ల ఈరోజు ఎక్కడో ములుగులో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఒక లైన్స్ క్లబ్ తీసుకొచ్చి ఆ ప్రాంతంలో సేవలు చేయడం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సేవా తత్పరత కలిగినటువంటి మెంబర్స్ అందరినీ కూడా మన లైన్లో చేర్చడం, అది అలా జరిగిందంటే మన బీడీసీల వారి యొక్క కృషి అని మనం తప్పకుండా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిందే. మరి ఆ విధంగా ఇక మనందరం గుర్తు చేసుకోవాల్సింది మనం మల్టిపుల్ ట్రైఫర్కేషన్ చేసి మనం కూడా 3.F అనే ఒక జిల్లాను తీసుకురావడంతో మరి మీరు నేను మన అందరం కూడా ఈరోజు మన వరంగల్లో కూర్చొని మన యాక్టివిటీ చేసుకుంటున్నాం. దాని ద్వారా ఒక సంతృప్తిని పొందుతున్నాం. దాని వెనకాల వారందరి కృషి ఉంది. అప్పుడు ఉన్నటువంటి పిడిజీలు అందరూ కూడా కృషి చేసి తీసుకురావడంతోనే మన ప్రాంతంలో అప్పుడు 45 క్లబ్స్ ఉండే, కానీ ఈరోజు 75 క్లబ్స్ మనం తీసుకొచ్చుకోగలిగింది. ఈ విధంగా వారు చేసినటువంటి కృషి, వారు త్యాగం చేసినటువంటి టాలెంట్ ప్రెజర్, వాటితో పాటు కుటుంబానికి కూడా కొంత దూరం అవుతుంది మన లైనిజం పేరు, వారు అంకితం కావడంతో వారు మనం సన్మానించుకోవడం ఒక భాగ్యంగా భావిస్తూ ఫ్రెండ్స్, మరి ఇప్పుడు మన అందరం ఒకసారి స్టాండింగ్ మోషన్ లో నిలబడి వారికి ఆత్మానందాన్ని కలిగే విధంగా మనం చప్పట్లలో వచ్చారు. గుర్తుంచుకుంటామని సందర్భంగా చక్కటి కార్యక్రమాన్ని మరి మన శ్రీకాంత్ గారు వారి ప్రోమ్ క్లబ్ వరంగల్ క్లబ్ వారు చాలా చక్కగా ఏం చేశారు. నేను క్యాబినెట్ గుర్తు చేస్తున్నప్పుడు శ్రీకాంత్ గారిని అడిగాను, సార్ మీరు నా క్యాబినెట్ లో ఒక మంచి బాధ్యత తీసుకొని మరి నా లైన్ సక్సెస్ అయ్యేందు కోసం మీరు నాకు సహకరించాలని చెప్పగాని తప్పకుండా రాజరెడ్డి గారు మీకు తప్పకుండా మీకు నేను చేస్తానని చెప్పారు. మరి ఏపీ మీకు అలాట్ చేయాలి అని అడిగినప్పుడు నాకు పీడీజీల హానరింగ్ కావాలని వారు నిర్మోహం అని ఒకటే క్షణంలో చెప్పేస్తున్నారు. పీడీజీల హానరింగ్ ఇవ్వండి, నేను పెద్దలను గౌరవించి పెద్దలను సన్మానించుకునే బాధ్యత నాకు కల్పించండి అని చెప్పారు. ఆ మాట మీద వారు ఈ పిడిజీలను గౌరవించుకునేటువంటి పదవికే ఒక వన్నె తీసుకొచ్చారు. ఫ్రెండ్స్, నేను చూస్తా ఉన్నా క్యాబినెట్ పూర్తి చేసిన తర్వాత ఎంతో మంది పదవులు కావాలి కావాలని తీసుకున్నారు, కానీ వారు అడగలేదు. నేనే అడిగాను, వెంటనే తీసుకున్నారు. చూడండి ఎంత అద్భుతంగా అరేంజ్ చేస్తున్నారు. అంటే మన నైనిటంలో ఫ్రెండ్స్ మనందరం కూడా చిన్న పదవి తీసుకున్నా పెద్ద పదవి తీసుకున్నా ఆ పదవికి వన్నే వచ్చే విధంగా ప్రయత్నం చేస్తే మనం ఆత్మానందాన్ని పొందవచ్చు. ఈరోజు శ్రీకాంత్ గారు చాలా చక్కగా హాయిగా నిద్రపోతారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి స్వీట్ మెమరీతో వారు నిద్రపోతారు. అందుకోసం ఫ్రెండ్స్, మన నైనిజాన్ని మనం కాపాడుకుందాం, చక్కగా తీసుకున్నటువంటి బాధ్యతలకు వన్నె తెద్దాం అని తెలియజేస్తూ ఫ్రెండ్స్, మనం ఏప్రిల్ 17th రోజు మన డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ నిర్వహించుకుంటున్నాం. ఆర్సిమేట్స్ అన్ని అవుతున్నాయి. నిన్న మహేందర్ రెడ్డి గారు అద్భుతంగా రీజన్ 1 సక్సెస్ చేశారు, వారికి సందర్భంగా అభినందనలు కూడా తెలియజేశారు. అదే విధంగా మిగతా రీజన్ చైర్పర్సన్ అందరూ కూడా వారు వారు రీజన్ మీట్స్ కు సన్నాహాలు చేస్తున్నారు. అవన్నీ కూడా సక్సెస్ అవుతాయని ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తూ మరి మన అందరం టీమ్ వర్క్ చేసి ఏప్రిల్ 17th రోజు జరిగినటువంటి కన్వెన్షన్ కూడా అందరికి కంప్లీట్ వేయడం జరిగింది. మీ అందరికి త్వరలోనే అవి తెలియజేస్తాం. అందరం కూడా
చక్కగా ఒక టీమ్ వర్క్ చేసి మన కన్వెన్షన్ కూడా అద్భుతంగా చేసుకునే దానికోసం ప్రయత్నం చేద్దాం అనే సందర్భంలో మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేస్తూ మరొకసారి శ్రీకాంత్ గారికి తర్వాత వరంగల్ క్లబ్ మిత్రులందరికి కూడా పెద్దలు ఉన్నారు చాలా మంది అందరు కూడా మీ చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమం చక్కగా ఆరంభించినందుకు మీకు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. మా నాయకుడిగా మీరు అందరి తరఫున ఒక ప్రతిజ్ఞ చేశారు, ప్రమాణం చేయించారు. తర్వాత ఒక నాయకత్వ లక్షణం దర్శనం, ఏ వ్యక్తి అయితే ఏ కార్యక్రమంలో సంచారో అటువంటి వ్యక్తికి ఈరోజు ఈ బాధ్యత అప్పగించారు. అది మీ నాయకత్వం నిదర్శనం. మరొకసారి ధన్యవాదాలు చేస్తూ చక్కటి చేసినందుకు ముఖ్య అతిథిగా ఆర్థిక సత్కారానికి వసతి ఆహ్వానిస్తూ వాలంటీర్ క్లబ్ సభ్యులు తర్వాత మన ఆత్మీయ సత్యాలనుకోవాల్సిందిగా ఈరోజు వైద్యుడి గవర్నర్ పరశురాములు గారు, తర్వాత వెంకటేశ్వరరావు గారు. మిమ్మల్ని ఎప్పుడు మేము ఇదే చెప్తున్నారు సార్, ఈ కార్యక్రమాన్ని ఇద్దరు సార్ ప్రోగ్రామ్ కమిషన్ చైర్మన్ వెంకటరెడ్డి గారు, కో చైర్మన్ ఎస్ఐ అదీప్ గారు, మధ్యల కోఆర్డినేటర్ మధ్యల గణేష్ గారు, చంద్రకాంత్ గారు, క్లబ్ అధ్యక్షులు లైన్ డాక్టర్ విజయనారెడ్డి గారు, ఇతర కార్యకర్తలు సపోర్ట్ కొట్టచ్చు. చిన్న రిక్వెస్ట్, మన సంస్థలో అన్నవారి కాపాడారంటే అధ్యక్షుల జిల్లా గవర్నర్ సన్మాన కార్యక్రమం యొక్క అవకాశం. ఈరోజు ముఖ్యంగా మనం పూర్వ జిల్లా గవర్నర్ గారిని సన్మానించుకోవడం జరిగింది. ఒక గ్రూప్ ఫోటో ఎప్పటికీ గుంటూరు వినాయక జిల్లాలో ఉండాలనే ఉద్దేశంతో మన ఛానల్ ద్వారా చూపించడం జరిగింది. దాదాపు రేపు వార్తల్లో మళ్ళీ ఇంకెందులో ఎల్లుండి అప్లోడ్ అవుతుంది యూట్యూబ్ లో కూడా. I thank on behalf of Warangal Club the governor for giving this opportunity to host this program of PDG's honoring. As you know, our club, we are going to complete the 59th year in this logistic year and entering in the 60th year in the month of March. I am just 2 years older than my club's age. ఈ మంచి కార్యక్రమాన్ని హోస్ట్ చేయడానికి వరంగల్ క్లబ్ని ఎన్నుకున్నందుకు ప్రజెంట్ అవర్ డైనమిక్ గవర్నర్ ముచ్చా రాజిరెడ్డి గారికి, మా లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ తరఫున
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ నమ్మకాన్ని మా క్లబ్ మీద పెట్టేందుకు చాలా సంతోషం సార్. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ చేయడానికి లాస్ట్ ఇయర్ ముందు డాక్టర్ లైన్ మధురా శ్రీకాంత్ గారు లాస్ట్ ఇయర్ కెరియర్ తీసుకుపోవడం జరిగింది. మమ్మల్ని ఎలా చేస్తారో చూడడానికి లాస్ట్ ఇయర్ కూడా మేము ఆ ప్రోగ్రామ్ చూసి ఈ ప్రోగ్రామ్ చాలా గ్రాండ్గా చేయాలనే ఉద్దేశంగా ప్లాన్ చేసుకోవడం జరిగింది సార్. అలాగే మా వరంగల్ క్లబ్ ఆహ్వానాన్ని మన్నించి ఈనాటి ప్రోగ్రామ్ అటెండ్ అయినటువంటి గెలక్సీ ఆఫ్ బ్రిటిజీస్ మే ఇన్విటేషన్ కూడా సీనియర్ మోస్ట్ బ్రిటిజీ నుంచి మొదలుపెట్టాం. లైన్ కాస్త అత్తయ్య గారిని ఫస్ట్ ఇన్విటేషన్ కార్డు అక్కడి నుంచి తెలంగాణకు వెళ్ళి అక్కడి నుంచి ఇవ్వడం జరిగింది. ఎంత సీనియర్ మోస్ట్ అయినప్పటికీ ఆటదే మాకు ప్రాప్తి చేయడం జరిగింది అన్న మాట ప్రకారంగా అంజయ్ సార్ అటెండ్ అయ్యి మా వరంగల్ క్లబ్ ఒక ఆహ్వానాన్ని మన్నించి వరంగల్ క్లబ్ విలువను ఇంకా పెంపొందించాలని అనుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. అలాగే గెలాక్సీ ఆఫ్ గవర్నర్స్ కోకల చందర్ గారు, లైన్ డాక్టర్ కె సుధాకర్ రెడ్డి గారు, లైన్ లవ్ కుమార్ రెడ్డి గారు, లైన్ కె రాజేందర్ రెడ్డి గారు, లైన్ ప్రొఫెసర్ వి గోపాల్ రెడ్డి గారు, లైన్ కెసి జాన్ బన్ని గారు, లైన్ కొట్లపల్లి శ్రీనివాసరావు గారు, ఇమీడియట్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లక్ష్మీ నరసింహారావు గారు, మీరంతా మా వరంగల్ క్లబ్ ఆహ్వానాన్ని మన్నించి ఈనాటి ప్రోగ్రామ్ కలర్ఫుల్గా చేసి ఎంతో సక్సెస్ చేయడానికి ఎక్సెప్ట్ ఇద్దరు గవర్నర్స్ గోవిందరాజు గారు వరంగల్ చాలా వయసు రీత్యా వరంగల్ ట్రావెల్ చేయలేదని చెప్పడం జరిగింది. ఇంకో వెంకటేశ్వరరావు గారు, అలాగే టీసీఎస్ లింగమూర్తి గారికి ఆల్ మైక్రో ట్యాబ్లెట్స్ ఆల్ మైక్రో ట్యాబ్లెట్ మెంబర్స్ వివిధ క్లబ్ నుంచి వచ్చినటువంటి ఆర్సీస్ జడ్సీస్ ఆల్ లైన్ లీడర్స్ కు లైన్స్ క్లబ్ పరంగా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే లైన్ లేడీస్ లైన్ లేడీ లైన్స్ అందరికి కూడా పేరున వరంగల్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంలో సక్సెస్ కావడానికి గవర్నర్ గారు సమయానుకూలంగా అన్ని అడ్వైజర్స్ ఇచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయించడానికి దోహపడేందుకు మరొకసారి గవర్నర్ కు, అలాగే ఈనాటి ప్రిసైడింగ్ ఆఫీసర్ అయినటువంటి శ్రీ లైన్ డాక్టర్ శ్రీకాంత్ గారు పర్సనల్ ఇంట్రెస్ట్ ప్రతి పీడిజీని పర్సనల్గానే కలిసి ఇన్విటేషన్ ఇవ్వాలనే ఉద్దేశంగా ప్రతి పీడిజీని వారి ఇంటి వద్ద ఆఫీసుల వద్ద కలిసి ఆహ్వానించడం జరిగింది సార్. దానికి సరి అయిన అతిథిలోనే స్పందించి గవర్నర్స్ అందరూ పీడిజీస్ అందరు కూడా ఇవాళ ఈ రోజు అటెండ్ కావడం జరిగింది. మా క్లబ్ లో అందరి క్లబ్ మెంబర్స్ అందరూ సహకరించి ఈనాటి ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసినందుకు మా క్లబ్ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈనాటి ఇన్నర్ పోస్ట్ అయినటువంటి డీసీ ప్రెసిడెంట్ ఆఫీసర్ మధురా శ్రీకాంత్ గారు, వారు ఈ మధ్యలోనే వారి సన్ మ్యారేజ్ డాక్టర్ కిరణ్ గారి పెళ్లి చేయడం జరిగింది. ఆ శుభవార్తలు ఎందుకంటే కరోనా కారణంగా అందరితో పంచుకోలేకపోయినారు. ఈరోజు చాలా ఆతిథ్యాన్ని అందరి ఏర్పాటు చేయడం జరిగింది. అందరు కూడా మధురా శ్రీకాంత్ గారు మా క్లబ్ తరఫున అందరు కూడా మా ఆతిథ్యాన్ని స్వీకరించి చాలా క్షేమంగా ఇంటికి చేరుకోవాలని కోరుకుంటూ, అలాగే ఈనాటి కార్యక్రమాలు చాలా విజయవంతంగా నడిపించినటువంటి మాస్టర్ ఆఫ్ సెరమనీ వేణుమాధవ్ గారికి మా లైన్స్ క్లబ్ వరంగల్ ఆల్ ఆర్గనైజర్ మెంబర్స్ తరఫున వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈనాటి ఈ హాల్లో కూడా అందించిన మా ప్రోగ్రామ్ చైర్మన్ మధురా గణేష్ గారికి, ఎందుకంటే లైన్స్ క్లబ్ ఏ మీటింగ్ లైన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ ఏ మీటింగ్ అయినా మధురా గణేష్ గారి ఫంక్షన్ హాల్లోనే జరగాలి, ఎందుకంటే మాకు ప్రాబ్లం చేయడం జరిగింది. అది వారికి కూడా మరొకసారి ఇక ముందు కూడా వరంగల్ ప్రోగ్రామ్ ఇక్కడే జరగాల, ఎందుకంటే వారు మా క్లబ్ మాత్రమే. జగన్న మరణ భారత భాగ్య
పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠ రాంగిణ ఉత్తర బంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉత్సల జల తిరంగా తవ శుభ నామే ధారే తవ శుభ ఆశిష మాగే ధారే తవ జయ గాథా జనగణ మంగళ దాయక జయ హే భారత భాగ్య విధాతా జయ హే జయ జయ మీనింగ్ ఏంటి అంటే థ్యాంక్ యూ.